ఎంతో కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నారు పృథ్వీరాజ్. కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన వరుసగా ఆఫర్ దక్కించుకుంటూ దూసుకెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన రాజకీయాల్లో ప్రవేశించాడు. అక్కడ కూడా సక్సెస్ అవడంతో మంచి పదవిని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుని స్వరం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మెగా హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలో పృథ్వీరాజ్ ఆంధ్రప్రదేశ్ సారస్వతిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే జగన్ పార్టీలోనే అత్యంత ముఖ్యమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని పృథ్వీ కేటాయించాడు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశారు ఆయన. జగన్ సీఎం అయ్యే వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆకట్టుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం ఎంతగానో శ్రమించిన పృథ్వీరాజ్కు జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కీలక పదవిని అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ అత్యంత ముఖ్యమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా ఆయన నియమించారు. దాదాపు 7 కాలం పాటు అందులో ఆయన పనిచేశారు. చైర్మన్గా ఉన్న సమయంలో పృథ్వీరాజ్ ఓ వివాదంలో చిక్కున్నారు. ఓ మహిళతో ఆయన అసభ్యంగా మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఇది బాగా హైలైట్ అవడంతో తన పదవికి రాజీనామా చేశాడు ఆయన. దీనివల్ల పదవితో పాటు పేరు ప్రతిష్టలు కూడా కోల్పోయాడు. ఆ సమయంలో సొంత పార్టీ నాయకులపై పృథ్వీరాజ్ ఆరోపణలు చేశాడు. రాజకీయాల కారణంగా పృథ్వీరాజ్ చాలా సినిమా అవకాశాలు కోల్పోయాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి స్వయంగా ఆయనకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటి నుంచి మళ్లీ బిజీ అయిపోయాడు పృథ్వీ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్లపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాగబాబు గారు నాతో మాట్లాడడం లేదు, కానీ నాకు చిరంజీవి గారు పవన్ గారు మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చారు. రాజకీయాల కోసం జనసేనానిపై విమర్శలు చేయాల్సి వచ్చింది. అదే మామూలుగా తిడితే ఇంటికి వచ్చి మరీ కొడతారు. వాళ్ళ స్థాయి నాది కాదు. నేనేదైనా చేస్తే హనుమంతుడి ముందు కుప్పు గంతల్లో ఉంటుంది. నా ఉద్దేశంలో పవన్ సినిమాలు చేస్తేనే బెటర్ అని పృథ్వీరాజ్ వివరించాడు.